తెలంగాణలో మూసీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుస్తున్నాయి. నిన్న పునరుజ్జీవ సంకల్ప యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని, మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక వేల కోట్ల రూపాయలతో ప్రధాని మోదీ చేపట్టిన గంగానది ప్రక్షాళన, గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అద్భుతమన్న బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రభావిత గ్రామాల ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ నాయకులతో చర్చలు పెట్టి మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారో ఇవ్వరో నిలదీయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మూసీని మురికి కూపంలా చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు మూసీ మురుగును ఎందుకు వదిలించలేకపోయారు అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు దుర్భర స్థితిలో ఉండటానికి గత బీఆర్ఎస్ నాయకులే కారణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము మూసీని బాగు చేస్తుంటే ప్రతిపక్షాలు చూసి ఓర్వలేకపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పౌరుషాల గడ్డ అన్న సీఎం రేవంత్ మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారని హెచ్చరించారు.